ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని గురువారం కమిషనర్ కేఎల్ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని భాస్కర్ రెడ్డితో కలిసి మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కూడా బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించాలని చెప్పి తెలియజేస్తున్నప్పటికీ చాలా మంది ఇంకా ఆ కార్యక్రమానికి పూనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ బహిరంగంగా మల విసర్జన మూత్ర విసర్జన చేయడం వలన అనేక రకాల క్రిమి కీటకాదులన్నీ కూడా వాటి మీద వాలి అక్కడి నుంచి వచ్చి మనుషుల మీద వాలడం, మనుషులు తినే ఆహార పదార్థాల మీద వాలడం, తద్వారా మనం అనేక రకాలైన అనారోగ్యానికి పాల్పడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మరుగుదొడ్లను వాడాలని చెప్పి, ఎక్కడా బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయకూడదు అని చెప్పి మనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల పరిధిలో బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించడం జరిగిందన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని, ఇండ్ల వద్ద మరుగుదొడ్లు నిర్మించుకుని సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీని ద్వారా ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు వీలుందన్నారు. ఈ మేరకు పట్టణంలోని 16 సచివాలయాలలో పరిధిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, విశ్రాంత ఉద్యోగులు, మహిళలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ శాఖ ఇంజనీర్ నాగవేణి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, పట్టణ యువజన సంఘం నాయకులు రాజేష్, సురేష్, కాంట్రాక్టర్ మురుగప్ప, రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, సాఫ్దర్ తదితరులు పాల్గొన్నారు.